సార్ మేము బజాజ్ నుంచి కాల్ చేస్తాం సార్ బజాజ్ ఫైనాన్స్ నుంచి హలో సార్ మీకు జీవన్ కుమార్ తెలుసు కదా బొల్లాడు జీవన్ కుమార్ వాడెవడు 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 ఏంటి సార్ వాడెవడు ఎట్ అవుతాడు వాడెవడు మీ నెంబర్ ఎందుకు ఇస్తాడు చెప్ప వాడెవడు అంటున్నావా బజాజ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకొచ్చి నెంబర్ చేస్తున్నాడు ఎలా చెప్పండి ఏంటి మీరు ఆయన బజాజ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకుని వచ్చి మీ నెంబర్ ఇచ్చినాడు సార్ ఆయన రిఫరెన్స్ షూరిటీగా షూరిటీ నెంబర్ ఇచ్చాడా అవును సార్ మరి మీరు నెంబర్ ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు అర్థం కాల మీరు అమౌంట్ ఇచ్చినప్పుడు అప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు షూరిటీ అని ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయ అప్పుడు బిజీగా ఉన్నావు బిజీగా ఉన్నానా అయితే ఇంకా నీ ఇష్టం నువ్వు పెట్టుకుంటావా నెంబర్ లో ఎవరు పెడతాడు నెంబర్ ఇస్తే అదంతా నీ పేరు చెప్పి సార్ చెప్పు కరెక్ట్గా ఎవడ పడితే ఆ నెంబర్ సార్ ఆ నెంబర్ నువ్వు పెట్టుకుని ఆ నెంబర్ ఫోన్ చేస్తావా లేదు ఇప్పుడు ఈ నెంబర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతా ఇప్పుడు ఈ నెంబర్ నా ఫోన్ చేసి రాణి ఎక్కడ ఉండదు మీ అమ్మ మీ అమ్మ రాణి ఎక్కడ ఉంది రాణి ఎక్కడ ఉండదు రాణి రాణి ఏంటి హలో ఏం మాట్లాడుతున్నారా నువ్వు రాణి ఎక్కడ ఉన్నది అన్న రాణి రాగరా నీవు నీ అత్తగారికి ఫుల్ కేసు కంప్లీట్ వస్తున్నావు నీ మీద పోయి నా మీద ఎందుకు రాస్తావు జీవన్ కుమార్ ఎందుకు రాశారు మీ నెంబర్ అంతా ఇప్పుడు మా అమ్మ ఎక్కడ ఉందో అవన్నీ ఎన్నో పోలీస్ స్టేషన్ కంప్లీట్ పెడతాను ఇప్పుడు 10 నిమిషాలు అప్పుడు చెబుతారు వాళ్ళు చెబుతారు సరేనా నేను దింగ్ వస్తాను నీ అమ్మని పండ సరేనా అది తెలుసుకోను ముందు రాని నీ పండ పెట్టి మళ్ళీ నువ్వు అంతే ఆడు చెప్తా ఉండ నువ్వు కుటుంబం వస్తుకొని వారు ఫోన్ చేసి ఎందుకు ఇచ్చారు అడుగు జీవన్ కుమార్ని సరేనా ఊరికి అంతా మాట్లాడ పక్కడ వచ్చి కొత్త బలం అంతా ఆయన్ని తెలుసుకో తెలుసారనా అది గుర్తుపెట్టుకో నువ్వు ముందు మాట్లాడరా వింటుడా ఇంకా పోయి పోయి అడుగో జీవన్ కుమార్ని పోయి అడుగు సరే సరే ఎందుకయ్యా బజాజ్ ఫైనాన్స్ రా నెంబర్ ఇచ్చావో ఫోన్ చేస్తాను రా నీకు సరే 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 అడుగుతాను అడుగుతాను ఓకేనా అడిగి అడిగి ఏ నెంబర్ ఫోన్ చేయాలండి అడిగి ఏ నెంబర్ ఫోన్ చేయాలి మీరు ముందు అడగండి సార్ నేను కాల్ చేస్తాను నేనే కాల్ చేస్తాను మీకు ఓకేనా కాదు ఒకసారి మీ నెంబర్ చెప్తే నేను ఆ నెంబర్ ఫోన్ చేస్తాను విలుపించి డబ్బులు కట్టేపిస్తాను హలో హలో మీరు అంత కట్టపడబల్ల మీరు కట్టపడలా వాడు జీవన్ కుమార్ కట్టే చాలు పోయి వాడి దగ్గర ఫోన్ ఇవ్వండి నేను లైన్ లో ఉంటా అదే ఇప్పుడు మీరు నాకు అసలు ఎవరో నాకు తెలియదు అసలు మీ నెంబర్ నా నెంబర్ దేనికి ఇచ్చాడో మీరు నాకు ఎందుకు పోయి తెలియదు కదా ఒకసారి మీ నెంబర్ ఇచ్చారనుకోండి ఫోన్ చేసి మీకు మాట్లాడిస్తాను ఇప్పుడు ఎందుకు ఇది నేనే కాల్ చేస్తా కదా నీకు అప్పుడప్పుడు నువ్వు అప్పుడు పోయి మాట్లాడు అంతే కదా మీ నెంబర్ చెప్పండి సార్ నాకు నాకు తెలుసు నీ నెంబర్ నేనే కాల్ చేస్తా నా నెంబర్ ఎందుకు నీకు నీ నెంబర్ నాకు తెలుసు కదా నేనే కాల్ చేస్తా అవునా సరే సరే సరే